జ్ఞానం యొక్క పూజతో పాటే పొలంలో కష్టపడే రైతులు, అలాగే పొలం పని చేసే వారి యొక్క పూజ, సత్కారం చేసే యొక్క స్వరూపంలో చేసే కస్బా గణపతి వారి ఉపక్రమం ఎంతో అభినందించేలా పొగిడేలా ఉందంటూ గౌరవోద్గారాలు మాజీ కేంద్ర గృహమంత్రి సుశీల్ కుమార్ షిందే వీరు అన్నారు. బాలివేస్ లోని కస్బా గణపతి శెత్కరి సంఘటన తరఫున కార్హుణవి సందర్భంగా తీయడం జరిగిన గేదె జతల యొక్క ఊరేగింపు యొక్క, అలాగే కృషి పురస్కారం యొక్క వితరణ మాజీ గృహమంత్రి షిందే వీరి చేతుల మీదుగా, అలాగే హొడ్గి మాట్వారి అధ్యక్షులైన ధర్మరత్న డాక్టర్ మల్లికార్జున్ శివాచార్య మహాస్వామిజీ వీరి చేతుల మీదుగా చేయడం జరిగింది. ఈ వేళ వారు మాట్లాడారు. आणि सर्वधर्म समभावाचं प्रतीक त्या ठिकाणी ते सातत्याने करतात. शिक्षण संस्था ते चालवतात, त्याचप्रमाणे सर्वधर्म समभावाचं प्रतीक ते पाळतात. मला वाटतं की आपल्या सगळ्या ह्या सोलापूरकरांना वेळ आहे सर्वधर्म समभावाचं, आणि ते आता इथं अतिशय ज्वलंत असं उदाहरण दिसलं की मालकांच्या बरोबर सालगडी त्यांचाही सत्कार. ते अतिशय मला तर आज खूप आनंद झालेला आहे. चंदन सुरू की असे हे अभूतपूर्व घटना की असं घडत नाही की लवकर म्हटलं की ह्या लेखाचं तू काय पुढं होऊ नको असतो म्हणतो, पण आज त्यांना व्यासपीठावर आणून त्यांचा हे सत्कार करणं ही अतिशय चांगली घटना आहे. मी पारितोषिक मिळालेल्या शेतकऱ्यांचंही मनापासून अभिनंदन करतो. ఈవేళ కస్బా గణపతి శెత్కరి సంఘటన తరఫున అథ్యూరియం పువ్వు యొక్క జిల్లాలో మొట్టమొదటిగా ప్రాజెక్టు చేపట్టే ఆనంద్ ప్రభురాజ్ మెంగాణే, సిద్ధేశ్వర్ విశ్వనాథ్ జోకారి, అలాగే చెనగపప్పు పంట యొక్క విక్రమంగా ఉత్పత్తి పొందే దర్శన యొక్క లోకేష్ మహారుద్రప్ప విభూతే వీరి కృషి పురస్కారం అందిస్తూ గౌరవించడం జరిగింది. ఈవేళ బృహన్మఠ్ హొడ్గి సంస్థ తరఫున తపురత్న యోగి రాజేంద్ర శివాచార్య మహాస్వామిజీ వీరి గుర్తింపుగా ఈసారి మొట్టమొదటిగా దేగావ్ యొక్క రాజశేఖర్ గుంగే, దొడ్డి దక్షిణ సొలాపూర్ యొక్క శశికాంత్ చౌగులే, దర్గన్హళ్ళి యొక్క శరణప్ప పాటిల్ వీరిని కృషినిష్ట జీవన గౌరవ పురస్కారం అందిస్తూ సన్మానించడం జరిగింది. ఈవేళ డాక్టర్ మల్లికార్జున్ శివాచార్య మహాస్వామిజీ వీరు వారి మనోభావాల్లో సర్వధర్మ సమభావం అంటూ ప్రతిస్పందన ఈ కార్యక్రమం నుండి కనిపిస్తోందంటూ దీని గురించి సమాధానాన్ని కలిగినట్లు వ్యక్తం చేశారు. ಭಾರತದ ಮೂಲ ಕಸುಬು ನಾವು ಬಿಟ್ಟಂಗಾಗ್ತದೆ. ಭಾರತದ ಜನತೆಗೆ ಕೊಡೋಕೆ ಅನ್ನ ಇನ್ನೊಂದು ದೇಶದಿಂದ ಕೊಂಡ್ಕೊಳ್ಳೋಕೆ ಒಂದು ಅನಿವಾರ್ಯ ಪರಿಸ್ಥಿತಿ ನಮಗೆ ಬರ್ಬೋದೇನಂತ ಅನಿಸ್ತದೆ. ಆ ಒಂದು ಅನಿವಾರ್ಯ ಪರಿಸ್ಥಿತಿ ಬರಬಾರದಂತೇಳಿಸಿ ಇವತ್ತು ಈ ಒಂದು ಕಸ್ಬಾ ಗಣಪತಿಯವರು ದರ್ವರ್ಷ ಪ್ರಮಾಣೆ ಇದು ಯುವಕರಿಗೆ ಈಗಿನ ಒಂದು ಜನತೆಗೆ ಈಗಿನ ಒಂದು ಶೇತ್ಕರಿಗಳಿಗೆ ಇದು ಮಾದರಿಯಾಗಿಸಿ ಈ ಒಂದು ಪುರಸ್ಕಾರವನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ನಿಮಗೆ ಈಗ ನಾವು ಬಹಳಷ್ಟು ಎಲ್ಲಾ ಕಡೆ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಕೃಷಿ ಮಾಡೋರು ಬಹಳ ಸಂಖ್ಯೆ ಕಡಿಮೆ ಆಗಿದೆ. ಈ ವೇಳೆ ಕಾಂಗ್ರೆಸ್ ಯೊಕ್ಕ ಪದಾಧಿಕಾರಿಗಳ ಪಾಟೆ ಕಸ್ಬಾ ಗಣಪತಿ ಯೊಕ್ಕ ಪದಾಧಿಕಾರಿಗಳು ಹಾಜರಿಯಾರು.